പുക ത്രാഗടം ക്യാൻസർ കാരകം. പുക ത്രാഗടം പ്രാണാന്തകം. സ്മോക്കിംഗ് കോസസ് ക്യാൻസർ. സ്മോക്കിംഗ് കിൽസ്. മദ്യപാനം ആരോഗ്യാനിക്ക് ഹാനികരം. ആൽക്കഹോൾ കൺസംഷൻ ഇസ് ഇഞ്ചൂരിയസ് ടു ഹെൽത്ത്. శ్రీ యలమంచి చంద్రమౌళి గారి మనువరాలు రేలంగి నరసింహారావు, సుజాత దంపతుల జ్యేష్ఠ కుమార్తె నేత్రను, దేవరకోట వాస్తవ్యులు శ్రీ రేలంగి నరసింహారావు కోకిల దంపతుల జ్యేష్ఠ కుమారుడైన అరుణ్ కుమార్ కిచ్చి వివాహము జరిపించుటకు రెండు కుటుంబాల అంగీకారముతో నిశ్చయించడమైనది. విక్రమ్, ఏమిటి అనుకోకుండా ఇచ్చేసా? షాకింగ్ గా ఉంది. హే విక్రమ్, ఏంటి ఇంత లేట్? వాడు వస్తున్నాడో నీకు తెలుసా? తెలుసన్నయ్య, నేనే ఇన్వైట్ చేశాను. వాడే నేను వస్తున్న విషయం సర్ప్రైజ్ గా ఉండాలి, ఎవరికి చెప్పొద్దన్నాడు. ఎస్,
నా సర్ప్రైజ్ ఎలా ఉంది? విక్రమ్ నా క్లోజ్ ఫ్రెండ్ కొడుకు. నేత్ర ఇతను చిన్నప్పుడు ఒకే చోట చదువుకున్నాడు. నమస్కారం. ఇప్పుడు కెనడాలో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. రవి, ఏడి కేడి మేనమావా? Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Rai, ingo rai, paadu mantara? Uddante udultara enti? Rai, nenu oka samitha sagame cheptanu, migatha sagam meeru cheppandra. Manam pakkintola pillalni anumanisthe? Mee bhari anumanistundi sir. Amma. Idra. మన నెలల్లో మొదటి నెల జనవరి, రెండవ నెల ఫిబ్రవరి, మరి పదవ నెల డెలివరీ సార్. సమాధానం చెప్పడం మాత్రం కష్టంగా, కానీ డాన్ గా ఉండడం మాత్రం కష్టంగా ఉంది. రాజేంద్ర సార్, ఐ యామ్ వెయిటింగ్ సార్. ఏంటి రాజేంద్ర, నువ్విక్కడా సార్? పోగ్రి సినిమాలో మహేష్ బాబులా మారు వేషంలో రౌడీలతో కలిసి తిరిగాను సార్. ఓవర్ యాక్షన్ చేస్తేనే క్లాప్స్ కొడతారు, మళ్ళీ డబుల్ యాక్షన్ ఒకట. ఇన్స్పెక్టర్ గారి కలలకు అద్దే లేదా? ఏం చేస్తాం, పోలీస్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు బాడీ వెయిట్ గా ఉండాలన్నారు, అందుకే నేను వెయిట్ గా నిలబడ్డా. అప్పుడు అర్థమైంది నాకు, వాళ్ళు అడిగింది ఈ వెయిట్ కాదు, ఈ వెయిట్ అని. మేనమామ ఏడి ఏడి అని అందరూ అడుగుతున్నారు. విక్రమనామ సంవత్సరము 18వ తారీఖు సోమవారము జైలంగి నరసింహారావు సుజాత దంపతుల ఇంకెవడో కూర్చొని తాలిగట్టబోతున్నాడు, సిగ్గుగా లేదు? వదిలేరా, అవమాన పుష్పం అన్నాడు, అలవాటైపోయిందిలే. బాంబేలో పాన్ పరాగులు అమ్ముకునే వాళ్ళే ఉన్నాడు. ఎవడరా వీడు? నేత్రా ఫ్రెండ్ అట, ఫారెన్ నుండి వచ్చాడు. ఫారెన్ అంటే ఏ కంట్రీ? అబ్రాడ్. తర్వాత చెప్పడం కదా, ఇప్పుడే చెప్పు. స్టేట్. స్టేట్ అంటే ఏ జిల్లారా? హైదరాబాదా, సికింద్రాబాదా, కర్నూలా, గుంటూరా, ఏది? ఇప్పుడు అర్థమైంది, నేత్రానికి ఎందుకు పెళ్లి చేయలేదు. తాంబూలాలు మార్చుకోండి. చెప్పండి వీడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తూలుతూ వెళ్ళడం చూశారు, కానీ వీడెవడో ఆడీలో వచ్చాడే. వాయిస్ బ్లాక్ షేప్. ఏంటి సార్, కెనడా బూటు సూటు, బయట ఆడి కారు, మీరేంటి ఇక్కడ? లవ్ చేస్తున్న అమ్మాయికి ఇంకో సంబంధం కుదిరిందన్నా, అలాంటప్పుడు ఏం చేయాలన్నా? లవ్ మ్యాటరా? అప్పుడైతే తాంబూలాలు పుచ్చుకున్న ఆ పిల్ల నన్ను ఎక్కడికన్నా ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోమని ఉండాలి. అదే కన్ఫ్యూజన్ గా ఉంది. పిల్ల రెడీగా మరి లేపు కలిపోవచ్చుగా. అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెతికి పట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. ఏంటో నా చిన్నపిల్లల మాట్లాడతావు, ఇండియాలో ఉంటాడో కదా పట్టుకోడానికి. కెనడా తీసుకొని పార్క్ బా. అలాగంటారన్నా? అవునమ్మా. సరే అయితే నాతో రండి. మీ రిచ్ని అడ్వైస్ నేను వీడితో పోద్దు నుంచి చెప్తూనే ఉన్నా, కానీ వీడు వినిపించుకోవట్లేదు. ఇంతకీ ఈయనవరు? వీడు నా ఫ్రెండ్ వేణు, వీడే ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అయితే లవ్ చేసింది నువ్వు కాదా? వీడి లవ్ ప్రాబ్లం కోసమే నేను కెనడా నుంచి వచ్చాను. ఇక్కడే మనతో పాటు పక్కనే చదువుకున్నాడే రవి, వాడి మెడికల్ షాప్లో ఉద్యోగం అడిగాను. నేత్రం తీసుకుని అక్కడికి వెళ్దామని ప్లాను. తనే తొందరపడి నీకు కాల్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కదా, ఇండియాలో ఎక్కడున్నా ఏ మూల తాకునున్నా వెతికి పట్టుకుని ఆ అమ్మాయిని దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోతారు. చెప్పింది విను, కెనడాకు వచ్చేసే సేఫ్టీ. ఏం బాబు, అదిగో అన్న చెప్తున్నాడు హెల్ప్ చేస్తానని, మందు కొట్టి మజా చేయి. ఏంటన్నా మీరు అనేది? లవ్ విషయంలో ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు. అయితే సరే విక్రమ్, నేను రెడీరా. చాలా థ్యాంక్స్ రా అన్న, చెయ్యమండి. మీ ఫ్రెండ్ లవ్ కి హెల్ప్ చేద్దామని వచ్చిన నాకే ఇంత టైట్ గా ఉంటే మరి మీకు గోచి ఊడిపోయినంత పని ఉంటదే. అరే అన్నయ్యా, ఏమైందయ్యా, మన పరిస్థితి పంచర్ అయ్యిందయ్యా. ముందు
కలితే మోకాలరిగిపోయే లవ్వనంత పడితే నీకేసిందది బాంబు నీ లవ్వు కల్పు చేస్తే మిగిలింది నాకు చెంపు నువ్వట కనకు మామ రామ 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 దీని పేరే కదరా ప్రేమ దాని చుట్టే నా మనసే తిరుగుతున్నట్టుందిరా దాన్ని తలుచుకుంటే గుండె తేలుతోందిరా రైలు పట్టాలెక్కి పరుగు పెట్టాలని ఉన్నది రైలు కింద తలపెట్టి చావాలనుందే చెక్కుతోందిరా బుర్ర తిరుగుతోందిరా బాడీ మొత్తం లూజ్ అయిపోయి ఊగుతోందిరా చేసింది తప్పురా చెప్పుకుంటే సిగ్గురా అయినా మారది మగ బుద్ధి కదరా గప్పు 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 మగవ చేసిందిరా గప్పు లేపు 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 ఫుల్ బాటిల్ ఎత్తి దింపు బాధల్ని బయటేసే మత్తు ఇస్తది మగువ వల్ల బాగుపడ్డ మనిషి ఎవ్వడు లేడుగా అందుకనే మందు మనము మరిచిపోముగా మందు బాబులందరు పసిపిల్లలాంటోళ్ళే బాటలు జలాలేస్తే బజ్జుంటారేసే వాళ్ళంతా సత్య హరిచంద్రులే నిప్పెయ్యగానే నిజం బయటకొస్తాదే బ్రదరు మనమందరిలో బెస్ట్ పోరా పోరా నువ్వు బ్రతకడమే వేస్ట్ అరే అన్నయ్య మన బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయే మోజు పడి ముందుకెళితే మొగాలరిగిపోయే లవ్వనంత పడితే నీకేసిందది బాంబు నీ లవ్వు కల్పు చేస్తే మిగిలింది నాకు చెంపు మామ నువ్వట కనకు మామ రామ 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 దీని పేరే కదరా ప్రేమ గుడ్ మధుర గ్లోబల్ ట్రావెల్స్ ద్వారా మీ ఇద్దరికి నేను వీసాస్ అప్లై చేస్తున్నాను త్వరగా వచ్చేస్తాయి నో వరీస్ ఓకే వీసా ఎప్పుడు వస్తుంది ఎప్పుడైనా రావచ్చు కానీ నీ పెళ్లి కంటే ముందే వచ్చేస్తుంది రే ఎగ్జాక్ట్ డేట్ చెప్పడం కుదరదా ఎగ్జాక్ట్ డేటా ఏ అవసరమా ఏదైనా చిలిపి పని చేయాలనుకుంటే కెనడా వచ్చాక చేయండి ఇక్కడ నో పోరా వీసాలు త్వరగానే వచ్చేస్తాయి గెట్ రెడీ టు ఫ్లై ఎప్పుడు లెటర్ రాసి పెట్టిపోయింది మార్చడానికి టైం అవుతుందని పట్టుచీర గాజులు ఇచ్చేసి మియాల వారి కారు వెళ్ళిందో లేదో అని అడిగొద్దామని వెళ్ళానండి ఈలోగానే అది వెళ్ళిపోయిందండి పిల్లని పెంచే లక్షణం అయింది మొత్తానికి ఇంకా 2 గంటలే ఉంది అందరూ అమ్మా ఎక్కడని అడిగితే నేనే సమాధానం చెప్పాలి నేత్రాకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది నానా కాకినాడ ఎస్పీకి ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడిగదా నీ కూతుర్ని మాత్రమే కాదు మన పరువు ప్రతిష్టల్ని కూడా కాపాడుకోవాలి పోలీసులకు చెప్పకుండా వెళ్ళాలి ఇమిగ్రేషన్ క్యూలో నిలబడు నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను నువ్వు లగేజ్ తీసుకుంటూ ఉండు నేను అవుట్ గేట్ ఎక్కడుందో చూసేస్తాను మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు విక్రమ్ వస్తానని చెప్పి ఇంకా రాలేదు ఏమైంటుంది ఫోన్ చేస్తుంటే నెంబర్ కలవట్లేదు రే లూజ్ ఇది ఇండియా సిమ్ కదా ఇక్కడ వాడాల్సింది ఇంటర్నేషనల్ సిమ్ బాగా చలిగా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం లోపలికి వెళ్ళి వెయిట్ చేద్దాం రా
ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా ఫోన్ అడిగి తీసుకుని విక్రమ్ కాల్ చేద్దాం. సార్, ఎస్, ఒక ఫోన్ చేసుకోవచ్చా? యా ప్లీజ్. థ్యాంక్ యూ. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడు? వస్తున్నావు అని చెప్పాం కదా. విక్రమ్ ఫోన్ ఎంతసేపు ఇలా స్విచ్ ఆఫ్ లో ఉంటుందేమో. విక్రమ్ ఫోన్ నెంబర్ మాత్రమే తీసుకొని వాడి అడ్రస్ తీసుకోకుండా ఎంత పెద్ద తప్పు చేశామో ఇప్పుడు అర్థమవుతుంది. హలో, చాలాసేపటి నుంచి మీరిద్దరు ఇక్కడ వెయిట్ చేయడం నేను గమనించాను. నేను ఎయిర్పోర్ట్ పోలీస్. యు గైస్ నీడ్ ఎనీ హెల్ప్? సార్, మేము కాకినాడ నుంచి వచ్చాం. మీరేం కంగారు పడకండి. మీరు మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీరిద్దరూ కాఫీ తాగేలోగా మీ ఫ్రెండ్ వాళ్ళ అడ్రస్ ట్రేస్ చేసి పట్టుకుంటాను. ఆయన ఆఫీస్ అడ్రస్ కనుక్కున్నాను. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో దింపి వెళ్తాను. సార్, ఏమైంది? విక్రమ్ లేడా? నిన్నే ఏదో అర్జెంట్ పని ఉండి ఆస్ట్రేలియా వెళ్ళాడంట. ఏంటి, ఆస్ట్రేలియానా? కూల్. మీ ఫ్రెండ్ విక్రమ్ కి ఆస్ట్రేలియా నుంచి అర్జెంట్ గా ఒక ఫోన్ వచ్చిందంట. జెసే, ఆస్ట్రేలియాలో మన మెడిసిన్ వాడిన 100 మంది పిల్లలు స్పృహ తప్పి పడిపోయారంట. అందువల్ల ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళి తీరాలి. నేత్రకి, వేణుకి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఈ పాటికి ఫ్లైట్ లో ఉంటారు. ఆఫీస్ స్టాఫ్కి కానీ సెక్యూరిటీకి కానీ ఏమీ తెలియదంట. ఒక వారం తర్వాత ఆఫీస్ తెరిచాకే డీటెయిల్స్ తెలుస్తాయని అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి సార్? మీకు అస్సలు బుద్ధి లేదు. ఎవరో లవర్స్ అంట ఇండియా నుంచి లేచిపోయి వచ్చారంట. ఈయన గారు ఆశ్రయం ఇస్తానంటూ తిన్నగా ఇంటికి తీసుకొచ్చారు. ఇదేమైనా హోటలా లాడ్జా? అడ్డమైన వాళ్ళందరికీ నేను వండి పెట్టడానికి. కాస్త మెల్లిగా మాట్లాడు, వాళ్ళ చెవిన పడుతుంది. ఎందుకంత రాద్ధాంతం చేస్తావు? మీరిద్దరు ఎవరు? మా గెస్ట్లా? మా అమ్మకి అసలు అతిథులంటేనే పడదు, రాత్రంతా తిడుతూనే ఉంటది. నీ పేరేంటి? మీ పేరేంటి? నేత్ర. ఆ అంకుల్ పేరేంటి? వేణు. శ్వేత, ఏంటి అక్కడ మీటింగ్? వెళ్ళి పడుకో. అయ్యయ్యో, మా అమ్మ టెలికాస్టింగ్ మొదలెట్టేసింది. గుడ్ నైట్, బాయ్ బాయ్. ఇదే వీళ్ళు కెనడా వచ్చిన కదా, ఇళ్లలో ఎవరో ఒకరికి పని కల్పించడానికి అవకాశం ఉంటుందా? ఐదో నెంబర్ టేబుల్ వాళ్ళకి ఏం కావాలి అడుగు. ఒక్కడ కూడా ఆర్డర్ సరిగ్గా చెప్పకుండా టార్చర్ పెడుతున్నాడు. ఏ, కస్టమర్ నేమ్ అనకూడదయ్యా, నువ్వే సరిగ్గా ఆర్డర్ తీసుకోవాలి. మీరే వెళ్ళి ఆర్డర్ తీసుకోండి. సార్, నమస్కారం సార్, ఏం తీసుకుంటారు? ఒక ఇడ్లీ, 2 వడల. ఒక వడ, 2 ఇడ్లీ. 2 బర్గర్లా బ్రదర్? 2 పుచ్చిపళ్ళు కనబడుతున్నాయి కానీ మీరు ఏమంటున్నారు అర్థం కావట్లేదు. ఆ నోట్ లో ఉన్నది ఊసేసి ఆర్డర్ ఇస్తే బాగుంటుంది కదా. వంట చేసుకుంటున్నారా సార్? ఇప్పుడు అడుగు సార్ ఆర్డర్. నన్ను ఎన్నిసార్లు ఆర్డర్ అడుగుతావయ్యా? ఎవరు? నేనా? నువ్వే? మీరు ఆర్డర్ ఇస్తే నేను తీసుకోలేదు. తీసుకోలేదు సార్? గ్యాప్ లో మాత్రం మీరు బాగానే మాట్లాడుతున్నారు. ఓ, తమరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీ ఆగడాలు తట్టుకోలేకపోతున్నా. అయితే సరిగ్గా చెప్తాను, రాసుకో. ఇప్పుడన్నా క్లియర్ గా చెప్పండి. ఈ వెర్రాడు ఏదేదో చెప్తున్నాడే. ఏంటయ్యా, ఒక్క ఆర్డర్ కూడా సరిగ్గా తీసుకోలేవు? హోటల్ నడుపుతున్నావా? హోటల్ యూజ్లెస్ ఫెలో. నమస్కారం. తన పేరు వేణు. కొంతకాలం సర్వర్ గా చేర్చుకోండి. ఓకే, రండి. థ్యాంక్ యూ సార్. ఓకే. షకిల, వీళ్ళు ఇండియా నుంచి వచ్చారు. కుర్రాడికి యూనిఫామ్ వేసి రెస్టారెంట్ కి పంపించు. పో. హలో, వెల్కమ్ టు కెనడా. నేను ఈ హోటల్లో చీఫ్ చెఫ్ ని. ఏంటిది మ్యాజిక్? డేసీ, వీళ్ళిద్దరూ ఇండియా నుంచి వచ్చారు, కాశీ అనే చెప్పి పంపించారు. హలో, వాళ్ళకి రూమ్ చూపించు. ఈ రిజిస్టర్ లో సైన్ చేయండి, మిగతావన్నీ నేను ఫిల్ చేసుకుంటాను. ఓకే. అన్నా, ఆ డ్రైవర్ ఏదో చిన్న పని మీద బయటికి వెళ్ళాడట. రాణి, నేను వేసే శిక్ష ఎలా ఉంటుందో వాడే చూస్తాడు. నేత్ర, తన లవర్ ఈ ఊరు నుండి టాక్సీలోనే తప్పించుకున్నట్టు నువ్వేలా కనిపెట్టావన్నా? పెళ్లికి ముందు రోజు నేత్ర ఇంట్లోంచి పారిపోయినప్పుడు 12:00. అప్పుడు మన ఊళ్ళో బస్సులు లేవు, ట్రైన్లు లేవు. మరి అలాంటప్పుడు ఎలా వెళ్తుంది? టాక్సీలోనే కదా.
నేను అడిగింది ఈ మనీ గురించి కాదురా, రామాపురం మన ఎక్కడ ఇక్కడే ఉన్నాను రా. ఏంటి రాఘవ ఓసిగా బన్ను కోసం అని వచ్చాడు. చే ఉదయం 7 గంటలు అయితే చాలు, బేకరీకి వచ్చి బేవర్స్గా తింటాం, వీడికి పని అయిపోయింది. ఏంటి సార్? ఏంటి మనీ, నా కన్ను కావాలన్నావంట? నువ్వు బన్ను అడగలేదా? నిన్ను బన్ను అడిగితే నువ్వు నన్ను కన్ను అడుగుతావా? అయ్యయ్యో అలా అనలేదు సార్. రాఘవ హింస భరించలేకపోతున్నాను, డైలీ ఉదయాన్నే 7 గంటలైతే చాలు, బేకరీ ముందు నిలబడి బన్ను కావాలి రొట్టె కావాలంటూ టార్చర్ పెడుతున్నాడు. ఈ రోజుతో వాడి కథ ముగించి కళ్ళు పీకేద్దాం అని నువ్వు అన్నావని నీకు నాకు తెలిసిన ఒక బేకరీ మాస్టర్ చెప్పాడు. అంత మాట నేను అనలేదు సార్. తమ్ముడు గేట్ ముయ్రా, గేట్ ముయ్రా. నువ్వు రేపటి నుంచి బన్ను మనవి కాదురా, ఒట్టి మనవి. ఏంట్రా నీకు నాకు మహా ఉంటే? ఓ 10 సంవత్సరాలు పరిచయం ఉంటుందా? ఈ రోజు తీర్చుకుందాం. నా కన్ను కావాలన్నావు కదా. తల బాగా ఉంచు. అయ్యయ్యో ఎన్ని పొరలున్నాయి. రే చుక్కలమంది తీసుకొచ్చిపోయా. పిక్చర్ లో ఇదెంతో ముఖ్యమైన సీన్ రా, ఒక్క సెకండ్ లో చుక్కలమంది వేసుకోమని ఈజీగానే సార్. మాట మార్చకు రాఘవ. రే గేట్ ముయ్యరా. ఓకేనా? లోతుగా దిగిపోయాడు రాఘవ. అంత లోతుని తెలిసి ఎందుకు దిగావు? చూసి చాలా ఏళ్ళయింది, ఇక మీదట నీకు బన్ను అప్పుగా ఇవ్వక్కర్లేదు. రే వీళ్ళని నరికి పారేయండిరా. అన్నా ఏంటన్నా అట్లా తన్నావు? సారీ తమ్ముడు, గురువు గారి పిక్చర్ కదా, అందుకే కళ్ళలో డీప్ గా దిగిపోయా. నన్ను టార్చర్ పెట్టడానికి వీళ్ళు కెనడా వచ్చినట్టున్నారు. ఏంటయ్యా గురువు మనం చూస్తుండవు? అన్నా వాళ్ళని కోపడినప్పుడు మీరు అచ్చం శివాజీ లాగున్నారన్నా. నా బిడ్డను ఏం చేశారా దుర్మార్గులారా? నా బిడ్డను మీరే ఏదో చేశారు. మీరు అసలు హోటల్ నడుపుతున్నారా పాపాత్ములారా? వీళ్ళని నిలదీసి అడిగి నాదుడే లేడా? నా బిడ్డ బతికే ఉన్నాడా చచ్చాడా? చెప్పండ్రా, నన్ను వదలండి, నన్ను వదలండి, చెప్పండ్రా నా బిడ్డ బతికే ఉన్నాడా? మన హోటల్లో ఇంతకు ముందు పనిచేసినోడు అమ్మ 4 నెలల క్రితం పనిలోంచి బయటికి పోయినాడు, ఇంటికి బోలా. మన హోటల్ యజమానే వాడిని ఏదో చేస్తుంటాడని ఆమె డౌట్ పడుతుంది. మన హోటల్ ఓనరా? బాగా డబ్బున్న వాళ్ళకి అవయవాలు ఏమైనా చెడిపోయినప్పుడు వాళ్ళకి కావలసిన గుండెకాయ, కళ్ళు, కిడ్నీ, లివరు అన్ని అవయవాలు మనసార్ దగ్గర బుక్ చేసుకుంటారు. అయ్యయ్యో వీడు వీడి మనుషులు రకరకాల ఏజ్ గ్రూప్ కుర్రాళ్ళని సెలెక్ట్ చేసి ఒక వీడియో ఫైల్ తయారు చేసి పంపిస్తారు. అది డాక్టర్ చూసి ఓకే అన్న తర్వాత ఆ కుర్రాన్ని లేపేసి అవయవాలన్నీ పంపించేస్తారు. ఇది కేవలం పేరుకి మాత్రమే హోటల్, దీని వెనక చాలా పెద్ద నెట్వర్కే ఉంది. వేణు, వేణు తొందరగా తలుపుతి. వేణు, ఏం లేదు, ఏమైంది, భయపడ్డావా? ఏంటి వాళ్ళు అదో రకంగా ఉన్నావు? నోరు మూసుకోరా, ఈరోజు కొంటె పని చేద్దామా? పెడతాను. ఓకే, నా మనసుని దాచిందే నువ్వని తెలిసిందేలే, నీ ప్రేమని పొందాకనే అందాల కన్నే మొగ్గ విరిసిందేలే. లవ్ కుర్తులో నా లవ్ కుర్తుగా నీ గుండెలో ఉండిపోతానులే, నీ ఉన్నది నా కోసమే అని చేసుకుంటా సంబరాలే. మనసులో నా మనసునే
దాచింది నువ్వని తెలిసిందిలే నా ప్రేమని పొందాకనే అందాల కన్నే బుగ్గ మెరిసిందిలే నీ నీడగా ఇక నీ తోడుగా నీ గుండెలో ఉండిపోతానులే నీవున్నది ఇక నా కోసమే అని చేసుకుంటా సంబరాలే అందుకుంటానేడు నీ అందమైన ఏడూరు పొంగిపోయి తుళ్ళి ఆడేలా ఉండిపోతా ఉండిపోతా ఇక ప్రతి క్షణము నీతో ఇలా నిండిపోతా నిండిపోతా అణువణువు నీ లోపల ఇచ్చుకుంటా నీకు వెచ్చనైన సుఖం ఈడేడు జన్మలకు గుర్తుండేలా విక్రమ్ వచ్చిన తర్వాత ఈ ఏరియాలోనే ఏదైనా ఇల్లు చూడమంటాను. అవును బాగుంటుంది కదా. వీడు బ్లాక్ లో సరికి అమ్మేవాడు సార్, వాడు దొంగ సీడీలు అమ్మేవాడు సార్. ఆ బ్లూ షర్ట్ వాడు ఉన్నాడే, వాడు ఉదయం థియేటర్ దగ్గర దొంగ చూపులు చూస్తూ కనిపించాడు. ఏ ఊరు రానీదని అడిగితే కాకినాడ అని చెప్పాడు. టికెట్ చూపించమంటే పోగొట్టుకున్నానంటున్నాడు సార్. బస్సులోంచి దిగి టీ తాగుదాను వెళ్ళాను సార్. టీ తాగేటప్పుడు ఎందుకని టికెట్ విసిరేశాను సార్. రే టీ కొట్టుకెళ్ళి ఎందుకు టీ తాగావు? అది కాదు సార్, ముందు పెట్రోల్ పోయిద్దాం టీ కొట్టుకెళ్ళాను, అప్పుడు అక్కడ టీ అమ్ముతారని తెలిసింది, టీ తాగాను. వాడు ఎటకారం చూసారా సార్? హలో, ఇప్పుడే వదిలేస్తాను సార్. ఇక్కడ భాస్కర్ ఎవరయ్యా? నేనే సార్. నువ్వు వెళ్ళవయ్యా. థ్యాంక్ యూ సార్. ఎవరు సార్ ఫోన్లో? ఆ ఎమ్మెల్యే ఏకాంబరం అయ్యా, ఇక్కడికి వచ్చాడంటే మన బుర్ర తినేస్తాడు. ఇదే స్టేషన్లో నేను డిఎస్పి అయ్యుంటే, ఆ ఏకాంబరం గనక ఈ స్టేషన్కి వచ్చుంటే మా గ్రూప్ అడ్మిన్ ఎవరో తెలుసుకోకుండా మా మీద చేసుకుంటావా? ఎవడరా మీ గ్రూప్ అడ్మిన్? ఏకాంబరం అండ్ సెంతామరై గ్రూప్. ఎవడరా ఏకాంబరం? వాడేమన్నా గొప్ప గూగుల్ సుందర్ పిచ్చయ్యనా ఏంటి? నేనేమి అనడం లేదండి. చిన్న పిల్లాళ్ళే ఉన్నా. ఎవడరా నువ్వు? నన్ను ఎవరు నువ్వు అని అడిగిన మొదటి వ్యక్తి నువ్వే. సారే ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అనే దాన్ని మార్చి అడిగిన మొదటి వ్యక్తి నువ్వే. చెప్పా, ఈ ఏకాంబరం పేరు వింటే చాలు వాట్సాప్ చేస్తున్న పసిపిల్లలు కూడా వైఫై కట్ చేసేసి ఎస్ఎంఎస్ చేయడం మొదలెడతారు. ఆ పిల్లలకి ఈ డిఎస్పి అలెక్స్ పాండ్యన్ పేరు చెప్పు. నెట్ లేకుండా డౌన్లోడ్ అప్లోడ్ ఒకేసారి చేసేస్తాడు. పక్కనే ఉన్నాను కదరా, ఎందుకు అలా అరుస్తావు? నువ్వు తప్పుడు చోటుకు వచ్చావు ట్యూషన్ చదవడానికి. ట్యూషన్ లో టీచర్ నోట్ బుక్స్ మాత్రమే కరెక్ట్ చేస్తుంది, కానీ ఫేస్బుక్ లో ఆ టీచర్ నే కరెక్ట్ చేస్తాడు. ఈ ఏకాంబరం వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టి నిన్ను అవమానపరిచి పరువు తీస్తానరా. మీ గ్రూప్ మొత్తాన్ని డిలీట్ చేసేస్తాను. సార్ దీన్ని విసిరేసాడు. సారీ సార్, నేనే సార్. నేను పోలీస్ సెలక్షన్ లో రిజెక్ట్ అయ్యాను సార్. ప్రతిసారి పోలీస్ అన్నిట్లు కళ్ళు వస్తుంటాయి సార్, అందుకే అలా వచ్చినప్పుడల్లా కళ్ళు విసిరేస్తుంటాను సార్, క్షమించండి సార్. అవునగానే కాకినాడ నుంచి వైజాగ్ ఎందుకు వచ్చావు? కాదు, ఎందుకు అడుగుతారులేండి సార్. ఇదిగో చూడండి సార్, ఫోటోలో ఉన్నది మా అక్కయ్య కూతురు సార్. ఇంట్లోంచి పారిపోయింది సార్. ఈ పిల్లని వెతకడానికి సిటీకి వచ్చాను సార్. సార్ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు సార్. మీకు తెలుసా?
మా అక్క కూతురు ఎక్కడ చూసారో చెప్పండి సార్. సార్, ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ వస్తున్నారని చెప్పారు కదా. హలో, అవునా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం. వీళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు, నేను ఎక్కడని వెతకాలరా? జింగులు పడకండి, మేము ఉన్నాంగా. మీరెవరు తేడాగా ఉన్నారు? బయట బై. హాయ్ మంచు. మరి వీడు? మా తమ్ముడు పుంజు. కుంజు బాబు. ఎలా తెరిచేసిపోయాడో చూడు వేణు. విడిచిన డ్రెస్ కూడా సరిగ్గా తీసి పెట్టడం లేదు. నీకు నాకు త్వరగా పెళ్ళవ్వాలని పళని కుమారస్వామిని వేడుకున్నాను. పెళ్లి బట్టలతోనే మన ఇద్దరం కలిసి వెళ్ళి హుండీలో వేద్దాం. టైం అయింది, వేణు ఇంకా రాలేదంటే. స్విచ్ ఆఫ్. హలో, అక్కడ వేణు అనే ఒక అతను వర్క్ చేస్తున్నాడు, కాస్త ఆయనకి ఫోన్ ఇస్తారా? వేలు, నోబడి వేలు ఇస్ వర్కింగ్ హియర్. వేణు లేడా? ఈ మధ్య ఒక వారం క్రితం జాయిన్ అయ్యాడు కదా. హలో, హలో, అక్కడ వేణు అనే ఒక అతను పనిచేస్తున్నాడు, ఫోన్ ఇస్తారా? వేణువా? అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు పనిచేయట్లేదు. ఫోన్ పెట్టండి. ఒక నిమిషం, ఒక నిమిషం. పోనీ కాశీ గారికి ఒకసారి ఫోన్ ఇస్తారా? కాశీ 2 నెలల నుంచి లీవ్ లో ఉన్నాడు. అన్న, ఇక్కడ వేణు అని ఒక అతను వర్క్ చేస్తున్నాడు కదా. వేణు? అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ పనిచేయట్లేదు. ఈ హోటల్లోనా? అయ్యో, నాకు బాగా తెలుసు, ఈ హోటల్లోనే పనిచేస్తున్నాడు. ఏంటమ్మా విసుకిస్తారా? మేడం, ఆ రోజు వినాయకుడి డాలర్ కూడా ఇచ్చారు కదా, అప్పుడు నాతో పాటు వేణు ఉన్నాడు కదా మేడం. ఇప్పుడు అడిగితే అటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ వర్క్ చేయడం లేదంటున్నారు మేడం. వేణు? అతనెవరు? వాట్ హ్యాపెండ్ సార్? ఇన్స్పెక్టర్ చెప్పారని మీరే కదా సార్ వేణుని ఇక్కడ పనిలో పెట్టారు. వాట్? ఇక్కడ 14 మంది పనిచేస్తున్నారు, వేణు అనే పేరుతో ఇక్కడ ఎవరు పనిచేయట్లేదు. మీరే కదా సార్ టెంపరీగా పనిలో పెట్టుకున్నారు. ఇక్కడ హోటల్లో పనిచేయాలంటే వర్క్ పర్మిట్ ఉండాలి. అబద్ధం చెప్పకండి, నా వేణు నాకు కావాలి, వాళ్ళు లేకుండా నేను ఇక్కడి నుంచి కదలను. ఏమైంది, ఎందుకు అందరు మౌనంగా ఉన్నారు? మీ ఓనర్ ఏమైనా మిమ్మల్ని బెదిరించాడా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, బయటికి. ఏం జరిగింది, ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వచ్చారు? నాతో పాటు వేణు అని ఒక ఆయన ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఎవరు లేరని, ఆయన ఇక్కడ వర్క్ చేయడం లేదని హోటల్లో ఉన్న వాళ్ళు అంటున్నారు. ఎవరా వేణు? నాతో పాటు ఇక్కడే ఉంటున్నారు కదా. ఇక్కడ నువ్వు మాత్రమే కదా ఉంటున్నావు. ఇదిగో చూడు ఎంట్రీ రిజిస్టర్, ఆ రోజు రూమ్ తీసుకునేప్పుడు కూడా నువ్వే కదా ఎంట్రీ చేసావు. ఇదిగో చూడు, లెడ్జర్ లో కూడా సింగిల్ అని మెన్షన్ చేసావు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, మేమిద్దరం ఇక్కడికి వచ్చాం. నీతో పాటు ఎవరు రాలేదు, నువ్వు ఒక్కదానివే వచ్చావు. మీరు రిజిస్టర్ లో సైన్ చేశాకే మిగతావన్నీ ఫిల్ చేశాను. వేణు తెచ్చిన లగేజ్ కనిపించడం లేదు. నీ పాస్పోర్ట్ మాత్రమే ఉంది, నువ్వు చెప్పినా వేణు పాస్పోర్ట్ ఎక్కడుంది? వేణు పాస్పోర్ట్ నా బ్యాగ్ లోనే ఉండాలి. అతని డ్రెస్, సూట్ కేస్ ఇవన్నీ ఏవి? ముందు నా మీద నుంచి చేతి. ఇది ఫారిన్ కంట్రీ, ఇక్కడ ఇలా బిహేవ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ చేస్తా. నేను ఇండియా నుంచి వచ్చాను సార్, నేను నా లవర్ వేణు ఈ హోటల్లోనే ఉంటున్నాం. ఇప్పుడు వేణు కనిపించడం లేదు, నాతో పాటు అలాంటి వాళ్ళెవరూ రాలేదని వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. లేదు సార్, ఈ అమ్మాయి ఇక్కడికి సింగిల్ గానే వచ్చింది. వేణుకు ఫోన్ చేసావా? ట్రై చేశాను సార్, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ వేణు నీతో పాటు వచ్చాడంటానికి ప్రూఫ్ ఏమైనా ఉందా?
నేను ఆయన ఇక్కడ కెనడాలో తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ డిలీట్ చేసేశారు సార్. వేణు వచ్చుంటేనే కదా ఫోటోలు దిగడానికి. హేయ్, ఆ రోజు ఎయిర్పోర్ట్ లో దిక్కు తోచగా ఉన్నప్పుడు మీ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ హెల్ప్ చేశారు సార్. అతని పేరేంటి? యోగానంద్ సార్. మిస్టర్ యోగానంద్, ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? తెలుసు సార్. వీళ్ళు కలవడానికి వచ్చింది ఎవరినో, విక్రమ్ అంట. అప్పుడు నేను వీళ్ళని ఆ విక్రమ్ ఆఫీస్కి తీసుకువెళ్ళాను. ఆయన ఏదో పని మీద ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారని చెప్పారు సార్. ఈవిడితో పాటు ఇంకొక అబ్బాయి వచ్చాడంట, నీకు తెలుసా? ఈవిడితో పాట సార్ ఒంటరిగానే వచ్చింది సార్. ఏంటి సార్ అలా అంటున్నారు? బాగా గుర్తుంది, ఒంటరిగానే వచ్చింది సార్. లేదు లేదు సార్, నాతో పాటు వేణు వచ్చాడు. నువ్వు టెన్షన్ పడకుండా ఉండు, మీరు చెప్పండి. అవును సార్, ఈ అమ్మాయిని మాత్రమే తీసుకొచ్చారు. నేను కూడా గొడవ పడ్డాను ఆడపిల్లను అర్ధరాత్రి ఇంటికి ఎందుకు తీసుకొచ్చావని. సార్ అందరూ అబద్ధం చెప్తున్నారు సార్, ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది. శ్వేత సార్, ఈ పాపను అడిగి చూడండి సార్, పిల్లలు అబద్ధం చెప్పారు కదా. శ్వేత, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానమ్మా, ప్లీజ్ కాపాడు. చెప్పండి ఆంటీ, మీ పేరు నేత్రా కదూ? శ్వేత, ఆ రోజు నాతో పాటు ఒక అంకుల్ వచ్చారు కదా, గుర్తుందా వేణు అంకుల్? లేదే, ఆ రోజు మీరు మాత్రమే వచ్చారు. ఈ చిన్నపిల్ల మనసు కూడా మార్చేశారు. సరే, నీ వేణు వర్క్ చేసిన హోటల్ సూపర్వైజర్ పేరేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హావ్ యూ ఇన్ఫార్మ్డ్ టు కాశీ? దీస్ ఆర్ విక్రమ్ నెంబర్. ఎస్ సార్. ట్రై చేయండి, స్పీకర్ ఆన్ చేయి. హలో, విక్రమ్ హియర్. వీఆర్ టొరంటో పోలీస్ హియర్. చెప్పండి సార్. విక్రమ్, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? విక్టోరియా హాస్పిటల్ ముందే నుంచి ఉన్నాను సార్. విక్టోరియా హాస్పిటలా? అవును సార్. అయితే కెనడా వచ్చేసారన్నమాట? నేను ఆస్ట్రేలియా నుంచి కెనడా వచ్చి 2 hours అయింది సార్. మీకు వేణు నేత్ర వాళ్ళు మీకు తెలుసా? తెలుసు సార్, అసలు వాళ్ళని కెనడా రమ్మన్నదే నేను. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు సార్, అందుకే నేను ఇప్పుడు హై కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఏం జరిగింది సార్? నేత్ర, విక్రమ్, ఏం జరిగింది? వేణు ఏడి, నువ్వెందుకు పోలీస్ స్టేషన్లో ఉన్నావు? వేణు మిస్సింగ్. వేణు మిస్సింగా? తను అబద్ధం చెప్పింది సార్. మీరు మాత్రమే వచ్చారు. లేదు సార్, ఖచ్చితంగా వేణు కూడా వచ్చి ఉండాలి. వేణు ఎక్కడో మిస్సింగ్ సార్. మీరు నేత్ర వేణుని రిసీవ్ చేసుకోవడానికి ఎందుకు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు? సార్, ఆస్ట్రేలియాలో నా ఫార్మా కంపెనీలో చిన్న ప్రాబ్లం, కంపెనీకి సీల్ వేశారు, సడన్గా వెళ్లాల్సి వచ్చింది. వీళ్ళకి ఈ విషయం కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే వీళ్ళు ఫ్లైట్ ఎక్కేశారు. ఓకే, ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు కదా సార్. అన్ఫార్చునేట్లీ ఆస్ట్రేలియాకి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో నా సెల్ఫోన్ మిస్ అయింది. ఓ, ఎయిర్పోర్ట్ పైలట్ ద్వారా నేను కాంటాక్ట్ చేద్దాం అనుకున్నాను సార్, కానీ లైన్ కలవలేదు. ఆ విషయాన్ని వీళ్ళతో కమ్యూనికేట్ చేద్దామంటే వీలు పడలేదు సార్. ఈ రోజు కెనడా వచ్చాక ఐ గాట్ ద న్యూ కనెక్షన్ విత్ ద సేమ్ నెంబర్. మీరు మీ తరపు నుంచి ఇంకెవరినన్నా వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కు పంపించవచ్చు కదా. నా మేనేజర్ విక్టర్కి వీళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకోమని చెప్పాను సార్, కానీ ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో అతనికి మేజర్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఉన్నాడు సార్. ఇదంతా కూడా 2 hours బ్యాక్ నేను కెనడాలో ల్యాండ్ అయినప్పుడే నాకు తెలిసింది సార్. ఇన్ఫ్యాక్ట్ విక్టోరియా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్లో ఉన్న మా మేనేజర్ విక్టర్ని చూసి నేను బయటకు వస్తుండగా ఐ గాట్ యువర్ కాల్. నమస్కారం సార్. నమస్తే. ఇతను మీకు తెలుసా? నాకు బాగా తెలుసు సార్, మా హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నారు. అప్పుడు ఈవిడ మాత్రమే చూసారా, లేదంటే ఈవిడతో పాటు ఇంకెవరైనా వచ్చారా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు కుర్రాడు వచ్చాడు, పేరు కూడా ఏదో వేణు. అయితే మీరు వేణుని చూసారా? అవును చూశాను. మీరెవరా? ఈయనే మేము కలుసుకోవడానికి వచ్చిన విక్రమ్. ఓ, నువ్వా విక్రమా? సార్, అడిగారు కదా వేణు వచ్చాడా లేదా అని. ఇదిగోండి కలరా చూసిన సాక్ష్యం. అదే ఏమై కాసి, నేను అమ్మాయిని మాత్రమే నీ హోటల్కి తీసుకొచ్చాను కదా, ఎందుకు ఇలా ఆఫీసర్తో అబద్ధం చెప్తున్నావు? నేను అబద్ధం చెప్పానా సార్? మీరే ఏదో తప్పు చేస్తున్నారు సార్. ఫ్రాడ్ సార్ వీడు. ఎవరినయ్యా ఫ్రాడ్ అంటావు? నువ్వే ఫ్రాడ్వి. ఏయ్ మూసుకో. హలో హలో, కాస్త ప్రశాంతంగా సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? సాక్ష్యం చెప్పిన కాశీని మీ ఇన్స్పెక్టర్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్. ఇన్స్పెక్టర్ ఆయన చూసింది, ఆయనకు తెలిసింది చెప్పారు. ముందు ఈవిడితో పాటు వేణు వచ్చాడనే దానికంటే ఇంకేదో బలమైన ఎవిడెన్స్ కావాలి సార్. Here's the list what you're asking. But 3 persons arrived at the same date. Velraj, Velmani and Velmurugan. Sir, నాతో పాటు వచ్చిన ఆయన పేరు వేణు మురుగన్. ఓ పని చేయండి, మాకు వేణు పాస్పోర్ట్ డీటెయిల్స్ కావాలి.
ఫిబ్రవరి 16 ఈవినింగ్ 4 to 5. చూడండి సార్, ఆ అమ్మాయి ఒంటరిగా లగేజ్ తీసుకుని వస్తుంది. ఆ అమ్మాయితో పాటు వచ్చాడని చెప్తున్న వేణు ఎక్కడో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు సార్ ఇద్దరు కలిసి రాలేదు? అయ్యో, నేను లగేజ్ తీసుకుంటుంటే వేణు అవుట్ గేట్ ఎటుందో చూసొస్తానని వెళ్ళాడు. ఇమిగ్రేషన్ లో ఈవిడ ఒంటరిగా నిలబడింది. వేణు చూడండి సార్, 5 గంటల తర్వాత ఒంటరిగా నిలబడున్నాడు. వేణు ఈవిడితో పాటు వచ్చుంటే ఇద్దరు కలిసి వచ్చినట్టు ఫుటేజ్ లో ఉండాలి కదా. నేను ఇమిగ్రేషన్ క్యూలో ఉన్నప్పుడు రెస్ట్ రూమ్ కి వెళ్ళొచ్చి లేట్ గా లైన్ లో నించున్నాడు. అదంతా కూడా అనుకోకుండా జరిగింది. మీరు ప్రశాంతంగా ఉండండి. కాల్ దట్ కాశీ. నమస్తే సార్. కాశీ, ఆ రోజు మీరు నేత్రతో పాటు చూసిన వేణు ఇతనేనా చూసి చెప్పండి. రీప్లే ప్లీజ్. నేత్రతో పాటు వచ్చింది. ఇతను కాదు సార్. ఏంటయ్యా, వాడు తిన్నాడా? తింటున్నాడు. వాడి హెల్త్ మనకు చాలా ముఖ్యం. టేక్ కేర్. థ్యాంక్ యూ. ఏం చెప్పారు స్టేషన్ లో? ఉన్న ఒకే ఒక ఆధారం, స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ అక్కడే. వాడు లీవ్ పెట్టి సొంతూరుకి వెళ్ళిపోయాడు. వాడు ఎప్పుడు వస్తాడు? మా అక్క కూతురు ఈ సిటీలో నేను ఎలా బతకాలో? పీకరా పీకు, అదే నాకు కావాల్సింది. ఒక్క దెబ్బ కొడితే సూర్య వాయిస్ తీసేసి మన వాయిస్ పెట్టాలా? అనుకోలేదు కదూ, నేను సింగల్ సూర్యలా వచ్చి నిలబడతానని అనుకోలేదు కదూ. ప్రకాష్ రాజు గెటప్ లో నేనుంటానని నువ్వు అనుకోలేదు కదూ. ఏంట్రా సబ్వే? అవునరా, ఏనుగుని అడవిలో చూసుంటావు, రోడ్డు మీద చూసుంటావు, బోన్ లో చూసుంటావు, సర్కస్ లో చూసుంటావు, టీవీలో చూసుంటావు, విట్లాచార్య సినిమాలో చూసుంటావు, అంతెందుకు? దాని మీద ఎక్కి కూడా కూర్చుంటావు. కానీ అది కూర్చోవడం నువ్వు చూసావా? లేదు లేదు. కూర్చొని నొక్కితే 1.5 టన్ను వెయిట్. చూస్తావా చూస్తావా? అబ్బా, ఊపిరి బిగబట్టి అంతలా మాట్లాడి ఊరికే నిల్చున్న నన్నెందుకయ్యా కొట్టావు? ఈరోజు తాడో పీడ తేలిపోవాలి రాజా. మీరు ఆట అయిపోరా? ఏంట్రా మీ డ్రెస్ లో? మీరును మొదటిసారి చూసినప్పుడు అమాయకుల్లా ఏమీ తెలియనట్టున్నారు. ఇప్పుడేంట్రా మీరు నాకు ఇంత పెద్ద జలకిచ్చారు? ఏంట్రా రూమ్ లో ఎక్కడ చూసినా ఈ సైజు అరటి పళ్ళే కనిపిస్తున్నాయి. ఇంకే పళ్ళు లేవేంట్రా? పని మంతుడివి రాజా. ఊతి మీద కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. కొంచెం లేట్ అయితే ఏం జరిగిందో ఏంటో. మనం ఎవరినో కలవాలని చెప్తున్నావు కదా, ఎవరు? నమస్కారం అమ్మా. నీ కోపం నాకు అర్థమైందమ్మా. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో సీసీ రూమ్ దగ్గర అసలు ఏం జరిగిందంటే. ఓపెన్ యువర్ వాట్సాప్, దేర్ ఈస్ ఎ మెసేజ్ ఫర్ యూ. లోపల ఆఫీసర్స్ ఏమని అడిగితే నేను చూసిన వేణు ఇతను కాదని చెప్పాలి, లేదంటే నీ పాప ప్రాణాలతో దక్కదు. వెళ్ళు సార్. అప్పుడు నేను ఎందుకు ఎలా చెప్పానంటే, నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేసి వేణు ఎక్కడున్నాడో కనుక్కోండి సార్. లాయర్ సార్, ఈ రోజు ఆఫీసు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే we have to file a case against him. Sir, edo maatladalani ramannaranta. Vikram ni netrani vidividiga kalisi kasta vaayinchochalle.
నువ్వు వాళ్ళని మీట్ అవ్వడం జాన్ షేడ్ లో ఉన్న క్రంచ్ చూడలేదు. నువ్వు వాళ్ళని మీట్ అయిన టైం 4:45. ఏదో తెలియక చెప్పేశాను సార్, ఈ ఒక్కసారికి మన్నించండి సార్. ఏకో నువ్వు ఎప్పుడు కెనడాలో కనిపించకూడదు. నన్ను ప్రాణాలతో వదిలేస్తే ఈ కెనడాలో ఎవరితో ఏం మాట్లాడకుండా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతారు సార్. వెళ్ళు. జెస్సీ, డాక్యుమెంట్స్ రెడీ. ఏం పిఫిన్ జెస్సీ? ఎలిజబెత్ ఆడెన్. నైస్ ఫ్రేగ్రెన్స్. ఓకే వెళ్దాం అనేత్ర. వద్ద హెల్. ఎందుకు సార్ అరుస్తున్నారు? అరుస్తాను సార్, కనిపించకుండా పోయినవాడు నా ఫ్రెండ్. ఆ హోటల్ మేనేజర్ మీద డౌట్ ఉందని చెప్పినప్పటికీ క్లూ దొరకలేదని చెప్తే దాని అర్థమేంటి? మీ ఇద్దరి మీద ఇండియన్ ఎంబసీ సహాయంతో కెనడియన్ కాన్సులేట్లో కంప్లైంట్ చేయమంటారా? నేత్ర, ఈ పేపర్స్ మీద సైన్ చేయి, కోర్టులో చూసుకుందాం. నేత్ర, అన్నిటి మీద సైన్ చేయి. Get up. We got order to shift you from here. Hey! Hey! Keep quiet, I say. Hey! Hey! Just shut up. You know, bugger. Come. Hey, ekkadi ka teeskuntunaru? Don't talk. Bloody hell, who are you? Don't jump. Really want to know where we are taking you? ఏమైంది ఇదంతా? ఏంటి? వేణు దొరికితే ప్రాణాలతోనూ శవంగాను. రోడ్ క్రాస్ చేస్తుంటాడు, ఫాస్ట్ గా వచ్చిన కంటైనర్ లారీ ఏదైనా గుద్దేసి ఉంటుంది. ఇవతను ప్యాంట్ లో దొరికిన వాలెట్ అండ్ సెల్ ఫోన్. ఈవిడ వచ్చి బాడీని ఐడెంటిఫై చేస్తే మేము పోస్ట్ మార్టం పంపించాలి. విక్రమ్, వేణు బాడీని ఊరికి పంపొద్దు, వాడికి ఎవరూ లేరు. నేనే తీసుకుని ఇక్కడే దహనం చేసేస్తాను. సరే, వదదు, దహనం చేయొద్దు విక్రమ్, పాతి పెట్టమని చెప్పండి. నాకు వాడి బాడీ దగ్గరికి వెళ్ళి చూసేంత ధైర్యం లేదు. పాతి పెట్టిన వాడి సమాధిని చూస్తూ నేను బతికేస్తాను విక్రమ్. సర్, షీ నీడ్స్ 4 అవర్స్ ఆఫ్ స్లీప్, అదర్వైజ్ షీ కుడ్ బి మెంటల్ ఎఫెక్టెడ్. షల్ ఐ గివ్ హర్ సెడేటివ్? ఆల్ రైట్. నిద్రపోవడానికి ఇంజెక్షన్ చేసే కంటే ఇంకేదైనా ఇవ్వండి, నేను చచ్చిపోతాను. She'll be all right if she sleeps for 4 days. Do continue this injection and contact us if something is required. Okay, doctor. Thank you.
పవిత్ర, నేను నీకు దూరం చేసేశాను. దేన్ని మర్చిపోవాలనుకుంటామో అదే మన జీవితంలో మళ్ళీ జరుగుతుందంటారు. అలా వచ్చిందనివే నువ్వు. పోను పోను తెలుస్తుంది నీకు స్నేహం అంటే ఏమి. నా ఆట ఇక ప్రారంభం. మా బావ కూతుర్ని వెతకడానికి సిటీకి వచ్చి ఇరుక్కోకుండా వాళ్ళ దగ్గర ఇరుక్కొని అబ్బబ్బబ్బా చాలు స్వామే. ఎంత వాడు గాని మా గురువు గారు. హలో. బంగారు 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 కంగారు 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 బంగారు. ఇక ముందంతా మంచే జరుగుతుంది. నిప్పంటించకుండా బాంబు పేలదరా. నేను దాన్ని ఎత్తేశాను. శిల్పా జెట్టి, శిల్పా జెట్టి. యా జెట్టి, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? యా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. సత్యా, ఆల్ ఇస్ ఫైన్? ఓకే ఫైన్. వెళ్ళావా, చెక్ చేసావా, వెతికావా? లోజు ఉందిరా? ఉందా? అప్పుడు నేను ఎత్తుకున్నది ఎవరు? పక్కింటి పని మనిషిని. అయ్యయ్యో, సరేలే నేరుగా మాట్లాడుకుందా. హలో, ఇక్కడికి ఎందుకు వచ్చావరా? ఏదేమైనా నీ ఫ్రేమ్ లో నుండి ఉండాలి, నా ఫ్రేమ్ లోకి రాకూడదు. అయ్యో డైలాగ్ ని పరిచయం. దున్నపోతల కాలు తొక్కవేంట్రా? రేయ్ వాడు తప్పించుకోకూడదురా. రేయ్ రేయ్ ఆగు ఆగు, నీ గురించి నేను వెతుకుతున్నా. ఆగు వస్తున్నా. ఆగు రేయ్, నిన్నే కానిస్టేబుల్ గారు ఊరి నుంచి ఎప్పుడు వచ్చారు? ఆగండి సార్. సార్ సార్, బండి ఎక్కి కూర్చోండి. త్వరగా త్వరగా పరుసు కొట్టేసారా? పోలీసులు తరుగుకుంటున్నారు అండి. విషయం తెలియకుండా మాట్లాడుకో, మనం పట్టుకోవాల్సింది ఆ పోలీసుని. ఏంటయ్యా నువ్వు పోలీసులు తరుగుతున్నావా? ఏంటయ్యా నువ్వు, మధ్యలోనే ఆటో ఆపేశావు, ఇప్పుడు నేను వాడిని ఎక్కడ వెతకాలి? సరే గానీ మీరు పోలీసులు ఎందుకు తరుగుతున్నారు? ఏం లేదయ్యా, మా అక్కయ్య కూతురు ఎవడో లేపుకుపోయాడు. వాడు ఈ కానిస్టేబుల్ కి తెలుసు, అందుకే వాడిని తరుముకుంటూ వెళ్తున్నా. నువ్వు ఈ సిటీలో ఆటో డ్రైవర్ కదా, మా అక్కయ్య కూతురు ఎక్కడైనా చూసావా? హలో హలో, ఇంతకు ముందు ఇలాగే కెనడాలో ఒక అమ్మాయికి హెల్ప్ చేయబోయి షేర్ ఆటో కొనుక్కున్నా, ఇప్పుడు ఇంకొక అమ్మాయి. దాన్ని వాట్సాప్ చేసి నేను గ్రూప్ గ్రూప్ వెతికి పట్టుకుంటా. ఇదిగో పోయాడా. ఇంజెక్షన్ చేసి ఎంతసేపు అయింది? 1 అవర్ అయింది. డీప్ స్లీప్. మార్నింగ్ 5 o'clock కి షార్ప్గా లేస్తుంది. వెళ్ళి కెమెరా తీసుకురా. ఓకే సార్. రెడీయా? రెడీ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. మీరు కెనడా వచ్చిన దగ్గర నుంచి మీకే తెలియకుండా రహస్యంగా అక్కడక్కడ కెమెరాలు పెట్టాను. నువ్వు తనని ఆస్వాదించకూడదు, నువ్వు దాన్ని లవ్ చేయకూడదు,
వదిలిపెట్టండిరా. అదేంట్రా, యాక్సిడెంట్లో నిన్ను చనిపోతే ఇవాళ ప్రాణాలతో ఉన్నావు? ఏంటి అర్థం కావట్లేదా? ఇక్కడ హైవేస్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అందులో చనిపోయిన ఒక అనాథ డెడ్ బాడీకి ప్యాథెటిక్ మేకప్ సెట్ చేసి నువ్వు చనిపోయినట్టు నేత్రని నమ్మిచ్చాను. నువ్వు కెనడా వచ్చిన తర్వాత నువ్వు కలుసుకున్న ఇన్స్పెక్టర్ యోగానంద్ నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు అందరూ నేను కొన్న మనుషులే. నేత్ర, నేను ఇక్కడే ఉన్నాను, ప్రాణాలతోనే ఉన్నాను. నేత్ర, 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 నేను ప్రాణాలతోనే ఉన్నాను. హరు, బాగారు. నువ్వు ఎంత హై పీచ్లో అరిసినా బయటికి చిన్న సౌండ్ కూడా వినిపించదు. ఈ రూమ్ మొత్తం పక్కాగా సౌండ్ ప్రూఫ్ చేయించాను, కానీ అక్కడ మాట్లాడితే ఇక్కడికి వినిపిస్తుంది. ఈ అద్దం ద్వారా ఇక్కడి నుంచి చూస్తే అక్కడ జరుగుతున్నవన్నీ కనిపిస్తాయి, కానీ అక్కడి నుంచి చూస్తే ఇది కేవలం అద్దంలాగే కనిపిస్తుంది. ఇప్పుడు నేను నేత్రాన్ని ఆస్వాదించడం ఇక్కడి నుంచి కళ్ళారా చూసావుగా, ఎలా ఉంది? ఇంకో మాట, నేత్ర హోటల్ రూమ్లో స్నానం చేయటం ఫుల్గా రహస్య కెమెరాతో రికార్డ్ చేయించండిరా. ద్రోహి! ఈ రూము నీకోసం నేను స్పెషల్గా డిజైన్ చేయించాను. తాళం చెవి పెట్టి తలుపు తెరవచ్చు, ఆ తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఇలాంటి రూమ్ ఉందని నాకు తప్ప వేరెవ్వరికి, ఈగ, దోమ, పురుగు, ఈవెన్ డెంగ్యూ దోమ కూడా ఎవ్వరికి తెలీదు. ముస్తఫా, ముస్తఫా, డోంట్ వారీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. నీ ఫ్రెండ్షిప్ ని ఎప్పటికీ మర్చిపోండిరా. నువ్వు సైకోవిరా? సైకోన్ కాదా, బిగ్ బాస్. యువర్ లైఫ్ ఐ విల్ బి వాచింగ్. పారిపోను లేవు, దాక్కోను లేవు. మొదటి రోజు అర్ధరాత్రి 12 గంటలకు మరి వెళ్ళరా. జతగా కలిపిన ప్రేమ నువ్వంటరి వనుకోకే, జీవితమంతా నీతో నీ తోడుగా ఉంటానే. నువ్విచ్చిన గుర్తు గుండెల్లోనే ఉందే, కలకాలం నీ అనురాగం హృదయంలో ఉంటుందే. జ్ఞాపకమే నిలువెల్లా మిగిలేనే, నీకేమైనా ఈ ఫోటోలో ఉన్నది మా అక్క కూతురు నేత్ర, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. మీరు ఏమన్నా చూసారా? నేత్ర? లేదండి, చూడలేదు. అమ్మాయి పేరు నేత్ర. చూడలేదండి. ఇచ్చేదే పది, త్వరగా ఇవ్వయా. మన కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నాడేంటి? తొందరగా ఇవ్వయా.
స్టేషన్ లో డ్యూటీలు చేయరు గానీ ఇక్కడ మాత్రం చేస్తారు. ఏం చేస్తున్నారు సార్? ఎవరిస్తున్నారో చూసుకునే పని లేదా? డబ్బు దొరికితే చాలు. ఏమయ్యో, గవర్నమెంట్ వాళ్ళు 35 రూపాయల నోట్ ని కూడా ముద్రిస్తున్నారా? గవర్నమెంట్ నోట్లు మార్చేటప్పుడు 35 రూపాయలు కూడా కొట్టించారయ్యా. ఎవరయ్యా? నేను ఎవరినో గుర్తుపట్టలేదా సార్? R7 పోలీస్ స్టేషన్ లో మా అక్క కూతురు కనిపించడం లేదని ఫోటో చూపించాను. అక్క కూతురా? ఇక్కడ ఈ పనిలో పడి మర్చిపోయి ఉంటారు. ఇదిగోండి చూడండి ఫోటో. చూసిన తాలో తేదే. నీ సమస్యలు ఎవడి కాలే? వీడేమైపోయాడు? అసలు మీరందరూ ఎవర్రా? నన్ను ఎక్కడ తీసుకుపోతున్నారు? మేమందరం కబాలి గ్యాంగ్. గ్యాంగ్ లో నీ పేరు 43 కదూ. ఏయ్, నాకెందుకురా 43 అని పేరు? నేను ఒంటరి సైనికుడే. రోయ్, వీడు చాలా ఎక్కువ ఆగుతున్నాడు, స్ప్రే తీసుకోట్రా. ఆపరేషన్ సక్సెస్. జెస్సి సో కొరుకు. ఏమన్నారు? బైట్ హియర్ సార్. చెప్తున్నాను కదా కొరుకు. గట్టిగా కొరుకు, పళ్ళ గాట్లు గట్టిగా పడాలి. నేత్రా, ఆర్ యు ఓకే? ఓకే ఓకే. సరేతా, భోంచేద్దాం. విక్రమ్, ఏంటిది? ఏం లేదులే, చిన్న యాక్సిడెంట్ అంతే. యాక్సిడెంట్ కాదు అది సార్, నిన్ను కొరికిన గాయం. ఏంటి? నేను కొరికాను నిన్న నైట్. జెస్సీ, ఐ యామ్ సారీ. ప్లీజ్, నేత్ర కండిషన్ తనకి తెలియాలి. నిన్న నైట్ వేణు వెళ్ళిన దగ్గరికి నేను వెళ్తానని మేడం మీద నుంచి దూకడానికి ట్రై చేశాం. అప్పుడు సార్ నిన్ను ఆపడానికి వచ్చారు, కానీ నువ్వు దూకే తీరుతానని పట్టుబట్టావు. అప్పుడు సార్ నిన్ను ఆపారు. ఉన్నట్టుండి పిచ్చిదాన్లో సాక్షి పట్టుకుని కొరికేశావు. ఆ గాయమే ఇది. నేను కొరికాను. నువ్వు కాదు నేత్ర, నువ్వు కాదు నేత్ర. నేత్ర, విక్రమ్ చూపించు. ఏం లేదంటున్నాను కదా. లేదు విక్రమ్, ఒక్కసారి చూపించు ప్లీజ్. వదిలే నేత్ర, ప్లీజ్. అయ్యయ్యో, సారీ విక్రమ్, నేను ఎందుకు అలా ప్రవర్తించానో అర్థం కావడం లేదు. ఇట్స్ ఓకే, వేణు కోసం భరిస్తాను, వాడి కోసం నా ప్రాణాన్ని ఇస్తాను. ఏం చేస్తాం, వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సారీ విక్రమ్, నా వల్లే మీకు ఇన్ని కష్టాలు. నా చుట్టూ ఏం జరుగుతుందో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో అర్థం కావట్లేదు. సారీ విక్రమ్, రియల్లీ సారీ. ప్లీజ్ విక్రమ్, నన్ను క్షమించు. సరే సరే, ఊరుకో నేత్ర, ఇట్స్ ఓకే. వెళ్ళి పోంచేద్దాం. నన్ను కిడ్నాప్ చేశారు, ఓకే. ఆయన ఎందుకు కిడ్నాప్ చేశారా? ఇతను మా బాస్. బాసా? నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? కొద్ది రోజులుగా నా కళ్ళు కనిపించి డిస్టర్బ్ చేస్తున్నావు. ఏంటి, నేను నీ కళ్ళలోకి వచ్చానా? నువ్వే ప్రతిసారి నా కళ్ళలో కనిపించి పలు గెటప్లో టార్చర్ పెట్టావు. ఇంకొక విషయం, కళ్ళలో నువ్వు ఎక్కడ కనిపించినా నువ్వు నన్ను అడుక్కుంటూనే ఉన్నావు. నీకు బిచ్చం వేయడానికి చిల్లర మార్చుకొని పెట్టుకున్నా. నా కల్లో నిన్ను ఒక చోటా విలన్ గా, బడా విలన్ గా, కర్మకాలి ప్రకాష్ రాజులా కూడా ఊహించుకున్నాను కదరా. నా కల్లోకి నువ్వు బిచ్చగళ్ళ ఎందుకు కనిపించినట్టు? ఎందుకంటే నువ్వు నాకక్కడ ఒక కామెడీ విలన్ లా కనిపించావు. ఇదిగో ముసలాడా, నేను చెప్పేది విను.
ముందు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. నా కళ్ళలో కనిపించిన నిన్ను నేరుగా రోడ్డు మీద చూడగానే నాలా అనాది అయిపోయావని, నిన్ను నా గ్యాంగ్ లో ఒకటిగా తెచ్చుకుందావని నిన్ను ఎత్తుకురమ్మన్నా. కబాలీలా నీకు ట్రైనింగ్ ఇచ్చి సింగపూర్ కి పంపేశా. అక్కడి నుంచి కబాలి హీరో 2 నువ్వు, బాహుబలి హీరో నేను. ఎలా ఉంది? ఈ రెండింటిలో ఏ జరిగినా ప్రపంచానికి కళ్ళు తిరిగితే ఓకేనా? ఇంకేం మాట్లాడకో, గెట్ అవుట్. థాంక్స్ ముసలాడా. ఒరే బండబాబు, మళ్ళీ ఏంటి? నిన్ను ఒట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు. ఇంకొక వేషం వేసి బాగా చెప్తా. ఇద్దరు లూజ్ ఎదవలే, మళ్ళీ వీళ్ళకు డైలాగులు లేకుండా విజువల్ యాక్షన్ ఒకటి, అది నాన్ సీక్లో. అవునరా, ఈ ఇంజెక్షన్ వేస్తే నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, స్పృహ తప్పుతుంది. కానీ అలారం పెట్టినట్టు షార్ప్గా 5 గంటలకి మెలకు వస్తుంది. అఫ్కోర్స్, ఇది సెడక్షన్ ఇంజెక్షన్. నీ మనసు ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండటానికే ఈ ఇంజెక్షన్. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తావా? పిచ్చారా నీకు? అరే రక్తం వస్తుంది. ఎందుకురా నన్ను ఇలా ప్రాణాలతో ఉంచి వేధిస్తున్నావు? ఎందుకని తెలియాలా? నువ్వు, నేత్ర, నేను అందరం కలిసి చదువుకున్నాం. ఆ రోజులు గుర్తున్నాయా? కాకినాడలో మా ఇల్లు, నేత్రా ఇల్లు ఎదురెదురుగానే ఉండేది. అమ్మలేని నన్ను మా చెల్లి అభిని మా నాన్నే పెంచారు. నేను, నా చెల్లెలు అభి, నేత్ర ముగ్గురం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం, కలిసి తిరిగి వచ్చేవాళ్ళం. ఉన్నట్టుండే ఒకరోజు అభిని కుక్క తరవటం వల్ల పడిపోయి దెబ్బ తగిలింది. అభిని కాపాడి మా ఇంటికి తీసుకొచ్చావు. ఆ రోజే నువ్వు నాకు పరిచయం అయ్యావు. సరస్వతి ఆశ్రమంలో అనాథగా ఉన్న నిన్ను మా నాన్నకి చెప్పి మా స్కూల్లోనే జాయిన్ చేశాను.
ముగ్గురం నలుగురయ్యాం, కలిసి ఆడుకున్నాం, కలిసి స్కూల్కి వెళ్ళాం, కలిసి తిరిగే వాళ్ళం. కెనడాలో ఒక బిజినెస్ లింక్ దొరకడం వల్ల మా నాన్న నేత్ర వాళ్ళ నాన్నకి మమ్మల్ని కూడా చూసుకోమని చెప్పారు. ఒక పని మనిషిని పెట్టుకుని మేము కాకినాడలో చదువుకుంటుంటే మా నాన్న కెనడాలో బిజినెస్ చేసి సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 17 ఏళ్ల వయసు వచ్చింది. మన నలుగురం ప్లస్ టూ చదువుతున్నాం. నా చెల్లెలు 10వ తరగతి చదువుతుంది. మనం అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. ప్లస్ టూ అవ్వగానే మా ఇద్దరిని కెనడా తీసుకెళ్తారని నాన్నగారు చెప్పారు. ఆ సమయంలోనే ఆ దరిద్రం చుట్టుకుంది. ప్రేమ అనే దరిద్రం. ఆ రోజు నా చెల్లెలు అభి పుట్టినరోజు. దాన్ని విష్ చేద్దామని దాని రూమ్కి వెళ్ళాను. అభి, అభి, వేణు, ఐ లవ్ యు రా. అభి ఎక్కడున్నావు? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. రేపు నీ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం హోటల్లో హాల్ బుక్ చేశాను. నీ ఫ్రెండ్స్ అందరిని పిలిచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. సరే, నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి? రేపు పార్టీలో అడుగుతానరా. రాత్రి 9 గంటలైంది. నాన్న నీతో మాట్లాడకుండా ఉండలేరుగా. హలో నాన్న. నేను రాగానే ఏదో దాచిపెట్టింది. బాగున్నా తిన్నా. ఓ, ఇదా అసలు విషయం. హే, హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. అది ఏం లేదే, నీ పుట్టినరోజు నాడు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇట్స్ వెరీ సీక్రెట్. ఏంటి అది, సిగ్గుపడుతున్నావు? ఎవరితో? మన వేణుని నేను లవ్ చేస్తున్నాను. అదంతా చెప్పావా? ఇంకా లేదే, నాకు టెన్షన్గా ఉంది. వాడు జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అంటాడేమో, నువ్వే వాడిని కన్విన్స్ చేయాలి అనుకున్నానే. నువ్వు వేణు చుట్టూ ఓవర్గా తిరుగుతున్నప్పుడే సందేహించాను. నా వేణు, నా లవ్, నేను తనని కన్విన్స్ చేసి నిన్ను లవ్ చేయమని చెప్పాలా? నేను వాణ్ణి వదులుకోను. నీకు తెలుసా, వేణుకి నేను మెసేజ్ పంపించానే. వాడేమని రిప్లై ఇచ్చాడు? రిప్లై ఇంకా రాలేదు. రిప్లై రాదు, ఖచ్చితంగా రాదు. అరే అభి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. నేను వచ్చేంత వరకు పార్టీకి వెళ్ళకూడదు. ఆ సరే వేణు, పెట్టేస్తున్నాను. ఏమంటున్నాడే? వేణు వస్తున్నాడంట. ఏదో ముఖ్యమైన విషయం నాతో డిస్కస్ చేయాలంట. బహుశా నీ విషయమే అయ్యి ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నానని వాడితో చెప్పకు. వాడు నీతో ఫీల్ అవుతూ మాట్లాడడం నేను చాట్ నుంచి చూడాలి. ఓకే. హే అభి, హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. ఏదో విషయం మాట్లాడాలన్నా? అదేంటంటే, చిన్నప్పటి నుండి కలిసి పెరగటం వల్ల ఎలా చెప్పాలో తెలియటం లేదు. కానీ ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఐ మీన్ లవ్ విత్ యూ. మీ టు. నా ప్రపోజల్ ఎలా ఉంది? కన్ఫ్యూజన్ ఏమి లేదుగా, చెప్పు. ఇప్పుడే నాకు నేత్ర ఐ లవ్ యూ అని మెసేజ్ పంపింది. తనకి రిప్లై కూడా ఇవ్వకుండా నేత్ర దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఐ లవ్ చెప్దామని వచ్చాను. అదే నీ ముందు రిహార్సల్ చేశాను. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్, ఓకేనా? ఏ నేత్ర, నువ్వేంటి ఇక్కడ? అభితో మాట్లాడిందంతా. రే విక్రమ్, ఎప్పుడొచ్చావు? కంగ్రాట్స్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్. బాయ్ అభి. ఒక అన్నగా నీ కోరిక తీర్చలేకపోయానమ్మా. నీకు ముఖం చూపించాలంటేనే సిగ్గుగా ఉంది. అన్నయ్య, నన్ను చివరిసారిగా చూసుకో. అన్నయ్య, నన్ను క్షమించు. చాలా రోజులుగా నాకు విపరీతమైన కడుపునొప్పి. నీకు తెలియకుండానే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను, కానీ నయం కాలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నా చెల్లెలు అలా చనిపోయిన వారానికే మా నాన్న హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. మరో దారి లేక కెనడా వచ్చేసాను. అలా వచ్చి ఆయన బిజినెస్ చూసుకుంటున్నాను. కానీ ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను. యూ డిడ్ నాట్ ఈవెన్ లెట్ మీ ఫుల్ఫిల్ మై ఓన్ సిస్టర్స్ డ్రీమ్. కృతజ్ఞత కంటే ప్రేమే గొప్పదని నువ్వు మొండిగా నిలిచావు. నీ ప్రేమ కంటే నా చెల్లెలి ప్రేమే గొప్పదని ఇదంతా చేశాను. మీతో సన్నిహితంగా ఉంటూ అభి చావుకి కారణమైన మీ ప్రేమ ముదిరేదాకా ఆగి నరకాలని ఎదురుచూశాను. అది తెలియక నాకే ఫోన్ చేసి నాకివ్వాల నిశ్చితార్థం నన్ను వేణుని కలపమని ఫోన్లో నేత్ర అడిగింది చూశావు. ఆ రోజు నుంచి మొదలు ఈ ఆట. నేత్రని కొద్ది కొద్దిగా కన్విన్స్ చేసుకుని పెళ్లి చేసుకోబోతున్నాను. తరువాత ఆ మంచం మీదే నువ్విక్కడి నుంచి చూడబోతున్నావు. కోపం వస్తుందా? చాలదురా నాకిది. నా చెల్లెల్ని శవంగా చూసినప్పుడు నాకిక్కడ నొప్పుంది చూసావు.
తొందరలో నేను నేత్రని అనుభవిస్తున్నప్పుడు అదే నొప్పి నీకు కలుగుతుంది. కలగాలి. గెట్ రెడీ ఫర్ లైఫ్ షో. నేత్ర, ఇంకెన్నాళ్ళు మరో జీవితాన్ని ఏర్పరచుకోవాలి కదా. ఇంకో లైఫా? ఏం లేదు, కొన్ని విషయాలు మనసులో దాచుకుంటే అర్థం కావు కదా. అయినో, సరే నేను ఏదన్నా తినడానికి తీసుకొస్తాను. కెన్ యూ టేక్ మై ఆర్డర్ ప్లీజ్? యా. శ్వేత, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నానండి. మీరు? ఆ రోజు పోలీస్ ఆఫీసర్ ముందు నేను మాత్రమే వచ్చానని ఎందుకు చెప్పావు? అది ఎందుకంటే పాపను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? వెళ్ళు. ఆంటీ, మీ కూతురు కూడా ఆడపిల్లే కదా, రేపు తనకి సమస్య వస్తే ఇలాగే ప్రవర్తిస్తారా? చెప్పండి ఆంటీ, ఎందుకు ఇలా అబద్ధం చెప్పారు? ప్లీజ్ ఆంటీ. అవునమ్మా, అబద్ధమే చెప్పాను. మా ఆయనే నాతో అలా చెప్పమని చెప్పారు. వేణు, నువ్వు మా ఇంటికి వచ్చిన తర్వాత ఒక కారు వచ్చింది. ఆ కారు It's okay, no problem. All right. నేనేమి చెప్పను, నాకు నా బిడ్డ ప్రాణమే ముఖ్యం. దయచేసి నన్ను ఇంకే వివరాలు అడగకు. హియర్. విక్రమ్ ని చూడగానే ఆవిడెందుకు భయపడి పరిగెత్తింది? ఏం లేదు, చాలా చల్లగా ఉంది కదా, దుప్పటి కప్పుకోకుండా పడుకున్నావు, అందుకే కప్పుదామని. కప్పుకో. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. నేత్రకి ఇంజెక్షన్ చేసావా? సారీ సార్, మర్చిపోయాను. తప్పు చేసినా కరెక్ట్గా చెయ్యాలి, ఇక ముందు కాస్త అలర్ట్గా ఉండవు. ఓకే సార్. ఈడియట్. చెప్పండి గణేష్. సార్, పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలి, ఇంకా టైం ఉంది, ఉండండి, నేను సార్ పాస్పోర్ట్ చెక్ చేసి చెప్తాను. లేదు గణేష్, సార్ పాస్పోర్ట్ రెన్యువల్కి ఇంకా 6 మంత్స్ టైం ఉంది. ఈ విషయం మన మేనేజర్ కరుణాకర్ అడిగితే తెలుస్తుంది కదా. కరుణాకర? ఆయన 5 సంవత్సరాలుగా మన కంపెనీలో మేనేజర్, నమ్మకస్తుడు. ఆ రోజు విక్రమ్ వేరే పేరు చెప్పాడే. సార్, నా మేనేజర్ విక్టర్ కి వీళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఎయిర్పోర్ట్ లో పిక్ చేసుకోమని చెప్పాను సార్. నేత్ర, నేను ఒక 10 మినిట్స్ లో ఫ్రెష్ అప్ అయ్యేస్తాను. ఓకే. ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ సీల్ లేదు కదా, అంటే విక్రమ్ ఆస్ట్రేలియా వెళ్ళానని అబద్ధం చెప్పాడు.
ఇంతమందిలో ఎక్కడని వెతుకుతాం అన్నా? నువ్వు అటు వెళ్ళి చూడన్నా. కానిస్టేబుల్ కన్నప్ప ఎక్కడా? అదిగో అక్కడున్నాడు. చూసావా వీడియో డ్రా సోలని అలా గుచ్చుకున్నాడు. వీడు ఎప్పుడు నోరు తెరుస్తాడు, ఆ డీటెయిల్స్ ఎప్పుడు చెప్తాడు? ఆ డీటెయిల్స్ చెప్పను. నీకు కూడా సోలం గుచ్చుతాడట. ఏమంటున్నాడు? ఆట పాట కూడా కావాలట. వస్తున్నారని ఎయిర్పోర్ట్ లో నాకు డ్యూటీ పడింది. అప్పుడు ఈ అమ్మాయి ఒక అబ్బాయితో పాటు వచ్చి మూడో నెంబర్ గేట్ కి ఎలా వెళ్ళాలి అని అడిగింది నన్ను. మూడో నెంబర్ గేట్ లోనా? ఆ గేట్ నుంచి వెళ్తేనే కదా కెనడా ఫ్లైట్ ఎక్కగలం. కెనడా పూజకు వేలైంది. రండి ఇట్రా. కెనడా అనగానే నేను షాక్ అయ్యాను. నువ్వెందుకు షాక్ అయ్యావు? అమ్మాయి ఫోటో చూపించు. ఈ అమ్మాయ ఏంటి నీకు తెలుసా? తెలుసా అంటావేంటి? ఈ అమ్మాయి వల్లే ఇండియాకి వచ్చాను. ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ అమ్మాయి ఒక సమస్యలో ఇరుక్కుపోయింది. నీకు పాస్పోర్ట్ వీసా నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు వెంటనే కెనడా వెళ్ళిపో. కెనడానా? హైవేలో లాస్ట్ మంత్ 14th యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ అడ్మిట్ అయ్యారు. మీరు చెప్పిన డేట్న విక్టర్ అనే పేరుతో ఏ కోమా పేషెంట్ అడ్మిట్ కాలేదండి. నేత్ర, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నువ్వు? అది హాస్పిటల్కి. ఏమైంది నేత్ర? నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? విక్టోరియా హాస్పిటల్కి వచ్చావని అక్కడ నర్సు నాకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె నాకు బాగా తెలిసిన ఆవిడే. ఏం లేదు విక్రమ్, నేను ఇలా ఇంజెక్షన్ చేయించుకొని నిద్రపోవడం నాకు నచ్చలేదు, అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. నేను నార్మల్ గానే ఉన్నానా లేదో తెలుసుకోవడానికి. ఒంటరిగా వెళ్తావా? వేణుని పోగొట్టుకోవడమే నేను భరించలేకపోతున్నాను. నీకేదైనా జరిగితే నేను అస్సలు భరించలేను. విక్రమ్, నా పాస్పోర్ట్ ఎక్కడుంది? కంప్యూటర్ రూమ్ లో జాగ్రత్తగా ఉంది. ఏం లేదు, హాస్పిటల్లో ఐడీ ప్రూఫ్ అడిగారు, అందుకే అడిగాను. ఒంటరిగా వెళితే అలాగే అడుగుతారు ఖచ్చితంగా. సరే నువ్వు రెస్ట్ తీసుకో, వెళ్ళు వెళ్ళు. అది నాకు తెలియకుండా బయటికి వెళ్ళిందనుకో, నువ్వు చచ్చావే.
లాస్ట్ 15 డేస్లో టొరంటో సిటీలోనే కాదు, చుట్టుపక్కల ఏ సిటీలో కూడా యాక్సిడెంట్ జరగలేదు. రోడ్డు క్రాస్ చేస్తుంటే అటుగా వచ్చిన లారీ గుద్దేసి ఉంటుంది. నాకు వాణ్ణి దగ్గర నుంచే చూసే ధైర్యం ఏం లేదు. వేణు, నీకేమీ జరగకుండదు. ఈ విక్రమ్ పోలీసుల సపోర్ట్తో ఏదో డ్రామా ఆడుతున్నాడు, అది నా మనసుకి తెలుస్తుంది. వేణు, నేత్ర, నేను బతికే ఉన్నాను. దీన్ని చూసినప్పుడు వేణు, డాలర్ కదా, బహుశా వేణు బతికే ఉన్నాడేమో. ఇది తలుప, అది తలుపే. నేత్ర, ఈ అద్దం వెనుక రూమ్ ఉందా? అవును నేత్ర, రూమ్ ఉంది. నేత్ర, నేత్ర మాట్లాడేది వినిపిస్తుందా? హలో నేత్ర, దానికి ఒక తాళం కావాలి. నేను మాట్లాడండి. హలో, నేను మాట్లాడేది వినపడదు నీకు? దీని కీ హోల్ ఎక్కడుంది? అటువైపు రూమ్ ఉంది. నేత్ర, 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 తలుపు, నేత్ర, నేత్ర, తలుపు, నేత్ర, నేత్ర. ఏంటి సార్, నిన్ను పిలుస్తున్నారు. ఎక్కడున్నారు? తొందరగా వెళ్ళు. మిల్క్, మిక్స్డ్ ఫ్రూట్, ఆరెంజ్. ఏంటి నేత్ర, వచ్చేసావా? నువ్వు 2 స్టెప్స్ వెనక్కి వేసావు కదా, ఆ సౌండ్ని బట్టి నువ్వు వచ్చేసావని తెలుసుకున్నాను. నా కళ్ళు కప్పి తప్పించుకోవాలని చూసినా నాకు తెలిసిపోతుంది నేత్ర. సర్ప్రైజ్గా ఉంది కదా నేత్ర. మనకి చూడడం, వినడం, శ్వాసించడం, తినడం, తాకడం, ఈ 5 గుణాలకి ప్రాక్టీస్ ఇచ్చి చీఫ్ సెక్రటరీని మన కంట్రోల్లో పెట్టుకున్నామనుకో, మన శరీరానికి కన్ఫామ్గా మనమే సీఎం. సరే, మనం బయటకి ఎక్కడికైనా వెళ్దామా? వేణు సమాధి దగ్గరికి వెళ్దామా? అక్కడికి ఎందుకు వెళ్ళడం? ఎందుకో నాకు వెళ్ళాలనిపిస్తుంది. సరే, అక్కడికి వెళ్ళాక నువ్వు ఎమోషనల్ అవ్వకూడదు. నువ్వు రెడీ అయ్యి కార్లో వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. సో నేత్ర రూమ్లో సెల్ఫ్ అంతా చెదిరిపోయింది. సీక్రెట్ రూమ్ ఉన్న సంగతి తెలుసుంటుందా? లేదు, అలా అనిపించడం లేదు, బట్ తను పసిగట్టినట్టు అనిపిస్తుంది. సమాధి దగ్గరికి వెళ్ళి రాగానే వేణు సంగతి ముగించేస్తాను. నేత్ర, తన నేను చూసుకుంటాను, నువ్వు ఇంకిక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. నేత్ర,
ఏంటిది? నేను సమాధిని పగలగొట్టి చూడాలి. అందులో వేణు బాడీ ఉందో లేదో చూడాలి. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళలేదు. మేనేజర్ విక్టర్ అని చెప్పడం కూడా అబద్ధమే. తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందా? ఇక్కడి నుంచి వెళ్ళాక వేణును మాత్రమే చంపాలనుకున్నాను, కానీ ఇప్పుడు నిద్ర, ఈ కుక్కను చూసుకో. మంచి సెంటిమెంట్ సీన్, ప్రేమ ఫీలింగ్స్. నిద్ర, అవి కడుపు నొప్పితో చావలేదు. నేను నిన్ను ప్రేమించానని కోపంతో సూసైడ్ చేసుకుంది. కరెక్ట్ చేసుకోండి ప్రేమికులారా, ఆత్మహత్యకు పాల్పడేటట్టు చేశారు. తొందరపాట్లో తను తీసుకున్న నిర్ణయానికి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావా? ఏది రైటు ఏది రాంగ్, లాజిక్ మ్యాజిక్ ఇవన్నీ ఆలోచించాల్సిన పని లేదు. నా శత్రు విక్రమ్. అబ్బో, హీరో లేచాడు రోయ్. ఇప్పుడు ఇంక యాక్షన్ అన్నమాట. ఐఎమ్ నాట్ ఇన్ ద మూడ్. నేత్ర, తాళంతి తెయ్యి. ఏయ్, ఓపెన్ చెయ్యి. విక్రమ్ వద్రా, న్యాయంగా చెప్పాలంటే నువ్వే మమ్మల్ని కలపాలరా. లవర్స్ని కలపడానికి నేనేమి ఆర్యా సినిమాలో అల్లు అర్జున్ని కాదు. వెళ్ళండి రా, నీ లైఫ్కు వెళ్ళండి. నేత్ర, ఐ సెట్ సిట్ డౌన్. వద్దు విక్రమ్, ప్లీజ్. వద్దు నువ్వు కళ్ళు మూయకరా. ప్రాణాలతో పోలేర్రా. వేణు, పాస్పోర్ట్. నేత్ర, నువ్వు స్నానం చేయటం, నీతో తప్పుగా ప్రవర్తించింది అంత వీడియో తీశాడు, అదంతా డిలీట్ చేయాలి. నువ్వు వెళ్ళి పాస్పోర్ట్ తీసుకోరా. నేత్ర, మొత్తం డిలీట్ చేశాను. నేత్ర, నేను వస్తున్నా. వేణు, పాస్పోర్ట్లు దొరికాయి. సరే, పద. మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వండిరా.
ఏం పెర్ఫ్యూమ్ జెసి? ఎలిజబెత్ ఆడెన్. జెసి, జెసి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ముస్తఫా, ముస్తఫా, డోంట్ వారీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. మమ్మల్ని తప్పించుకొని ఎక్కడికి పోతావే? ఎవర్రా, ఎవర్రా అది? వేణు. నేత్ర, నిన్ను వదిలిపెట్టను. నేను గన్నిచ్చే నేత్ర, నువ్వు చావురా.
నేత్ర 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 లే వేణు. ఏయ్, నా ఊపిరి ఉన్నంత వరకు మీరిద్దరూ ఈ దేశం వదిలి వెళ్ళే అవకాశమే లేదురా. రేయ్, నేను నిన్ను చంపనురా. ఈ తాళమే నీకు ఇచ్చేస్తున్నాను, నీ కుదిరితే తప్పించుకొని బయటికి రారా. చప్పట్లు కొడుతున్నా. ఈ పాటికి విక్రమ్ చచ్చి బూడిదైపోయి ఉంటాడు. ఒకవేళ నువ్వు విక్రమ్ చూసినా అది వాడి ఆత్మయి ఉంటుంది. ఫ్రాన్సిస్, ఈ ఇంట్లో ఉండేవాడే విక్రమ్. అతనేమయ్యాడో తెలియదు. ఆయన కనిపించకుండా పోయిన రోజే ఈ ఇంట్లో ఆయన సెక్రటరీ, 3 శవాలు. పోలీస్ విచారణలో ఇంతవరకు ఏమీ తెలియలేదు. విక్రమ్ ఎక్కడున్నాడో కూడా తెలియదు. విక్రమ్ బ్యాంకులో అప్పు తీసుకున్నాడు గనక ఈ ఇంటిని బ్యాంక్ వాళ్ళు తీసుకున్నారు. బ్యాంకు వాళ్లకు ఆ డబ్బును నేనే కట్టి దీన్ని నేనే తీసుకున్నాను. ఫాదర్ని పిలిపించి ప్రేయర్స్ మీటింగ్ పెట్టి కాపురం పెట్టేశాను ఫ్రాన్సిస్. ఏమ్మా మీనా, ఎంతసేపు రెడీ అవుతావు? భోజనానికి రా. ఇదిగో వస్తున్నానమ్మా.